ఎప్పుడైనా సరే సమాజంలో జీవితంలో సహాయం చేసిన వ్యక్తికి మళ్ళీ అవకాశం వస్తే సహాయం చేయాలి నమ్మక ద్రోహం చేయొద్దు ఈ రోజు తెలంగాణ ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఈ ప్రాంతంలో లేకుండా చేయడానికి మొండి మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు రాజ్ గోపాల్ రెడ్డి ఒత్త పలికితే రాజగోపాల్ రెడ్డి ఒత్తాసు పలుకుతుండు కాబట్టి మునుగోడులో బొంద పెట్టడానికి మనం ఇయాల కార్యచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా నీ స్వార్థం కోసం అమ్ముడిపోయినావు నిజంగా చెప్పండి గుండె మీద చేసుకొని అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతారా ఎవరన్నా అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతారా పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను మీ 91,000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని అరే నా కొడుకుని కాంగ్రెస్ లకు రాకముందుకే వీరేశ్వరన్ కన్ఫర్మ్ చేపించిన టికెట్ నా సత్తా ఇంద్రా నువ్వు దేశంలో దొంగలు పడ్డారు ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొంటున్నారు అరే నీ కాన్స్టిట్యూన్సీ లో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాళ్ళ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు లేకుంటే లేకుంటే అన్నం పెట్టిన తల్లికి సున్నం పెడతారా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఇసొంటి దగాకోరులతో రిస్క్ వద్దు మన కేసీఆర్ కే ఓటు గుద్దు గులాబీ జెండా ఎగరాలే గుంపును కట్టి నడవాలే మూడో సారి ముచ్చటగా కేసీఆర్ కావాలే